ఎన్ఆర్ఐలకు పాలసీ అమలు చేయాలని కోరుతూ బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ దారప్రసాద్కు వినతిపత్రం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. వీరికి మండల బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని 500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మెరుపుల గంగాధర్, నరసింహాచారి, కొండం శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్, మొగులోజి గంగాధర్, దాసరి సుధాకర్, జువ్వెంతుల శ్రీనివాసరెడ్డితో పాటు గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులు ఉన్నారు. జేఎన్ఆర్ఐ పాలసీ ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. జేఎన్ఆర్ఐ పాలసీ జేఎన్ఆర్ఐ పాలసీ జేఎన్ఆర్ఐ పాలసీ ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. పదిగిట్రా ముందుకురా మై వీడు ఈరోజు మండల కేంద్రమైన బోయినపల్లిలో ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వారి యొక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి యొక్క కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉపాధి కరువై బాధితులు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరిగింది. వారికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని చెప్పి 500 కోట్లతో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి చెప్పి చాలా రోజులు అవుతుంది. దాన్ని అమలు చేసినట్లయితే వీరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని బోయినపల్లి పట్టణ యువకులు మరియు బయట దేశం వెళ్ళినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు, తల్లులు, తండ్రులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అధికారం రాకముందు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ ఉపాధి కరువై తెలంగాణలో ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకొని బయట దేశానికి ఉపాధి కోసం వెళ్ళినటువంటి ఎవరైతే గల్ఫ్ కార్మికులు ఉన్నారో వారు అక్కడికి అయిన తర్వాత అనేక విధాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గల్ఫ్ ఏజెంట్లు ఉన్నారో ఉన్నటువంటి వీళ్ళు అనేక మంది యువకులను ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఇక అక్కడ 50,000 జీతం వస్తుంది, 60,000 జీతం వస్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని అక్కడికి అయిన తర్వాత పరాయి దేశంలో దిక్కు లేక ఎవరు లేక అక్కడ అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడనేమో పాస్పోర్ట్ తీసుకొని వీజా తీసుకొని పోతే అక్కడ పోతే కంపెనీలు అసలు కంపెనీ వీజాలే లేవు అక్కడ.
వీళ్ళు పోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి తెలియక అక్కడ బతకడమా సావడం అనే ఉద్దేశంతో అక్కడ ఏదో విధంగా అచ్చినా కాబట్టి డబ్బు పోయింది కాబట్టి ఏదో పని చేసుకొని బతకాలని చెప్పి అక్కడ పనిచేస్తూ ఉంటే బయటకు పోయి పనిచేస్తే అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కొందరు ఇక్కడ వేరే పని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ల మీద కానీ ఇంకా వేరే కూలీలు చేసుకుంటారు కాబట్టి అక్కడ పనిచేసేటప్పుడు అనేక మంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చెప్పింది ఒకటి అక్కడ చేసేది ఒకటి కాబట్టి అక్కడ అనేక మంది చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా జైలు పాలవుతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ యొక్క ఎన్ఐఏ పాలసీని అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. మొన్న కూడా చెప్పారు, 2 నెలల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు 500 కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఇక్కడ బతుకు తెరువు లేక ఉపాధి లేక ఇక్కడ తెలంగాణలో ఈ యొక్క మంత్రి చెప్తాడు కేటీఆర్ తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఉపాధి ఉన్నప్పుడు బయట దేశం ఎందుకు పోదరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడైనా కూడా ఇక్కడ స్పందించి ఈ యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కూడా ఎవరైతే ఈ యొక్క ఎన్ఆర్ఐ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఈ యొక్క ఎన్ఆర్ఐ పాలసీ చేసి అమలు చేసి వారికి న్యాయం చెప్పాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసిన